నంద్యాల జిల్లా పానీయ మండల కేంద్రంలో ఫార్వర్డ్ బ్లాక్ బాటిల్ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం వనం వెంకటాద్రి మాట్లాడుతూ, ప్రపంచంలో కార్మికులు లేనిదే ఏ పని కూడా జరగదని గుర్తించి ప్రపంచ వ్యాప్తంగా మే 1వ తేదీన కార్మికుల దినోత్సవంగా గుర్తించడం జరిగిందన్నారు. 135 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కార్మికులకు గుర్తింపు లేకపోవడం చాలా దారుణమన్నారు. ఇప్పటి వరకు కార్మికులకు సరైన వేతనాలు ఇవ్వలేనందుకు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు కార్మికులను గుర్తించి వారి సీనియారిటీని బట్టి కాంట్రాక్ట్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా నియమించాలని, కార్మికులకు, ఆటో యూనియన్లకు బ్యాంకుల నుండి సున్నా వడ్డీకి రుణాలు, ఆటోలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి భాస్కర్, ఆటో ప్రెసిడెంట్ వెంకట నాగరాజు, కానుగుల రాజు, గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు పాన్నే మండల కేంద్రంలో మేడే కార్యక్రమం సందర్భంగా కార్మికుల దినోత్సవంగా ఈరోజు ఒక ఉద్యమ పండుగలా జరుపుకుంటున్నాం. కాబట్టి కార్మిక చట్టాల యొక్క గతంలో 135 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా దళితులు దళితులుగానే ఉన్నారు, కానీ పేదవాడు పేదవాడిగానే ఉంటున్నాడని చెప్పేసి కార్మికుల యూనిటీ కోసం ఈరోజు ప్రతి ఒక్క ప్రజా సంఘాలు కూడా ఎన్నో ఉద్యమాల కోసం పోరాటాలు చేసే కూడా వాళ్ళ యొక్క చట్టసభల్లో వాళ్ళ గౌరవేతనము, దానికి తగ్గట్టునే చట్టాలలో దానికి తగ్గట్టు నీతి న్యాయం ధర్మం అనేది ఇంతవరకు కూడా పోరాటాలలో విప్లవ విధంగానే పోరాటం చేయలేకపోవడం చాలా దారుణం అని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కూడా కార్మికులను గుర్తించకపోవడము, వాళ్ళకి ఇచ్చిన హామీలలో ఇంతవరకు కార్మికులకు కూడా వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగాలు చేస్తామని చెప్పేసి అప్పుడే పాదయాత్రలో హామీ ఇచ్చారు, కానీ ఇంతవరకు వాళ్ళకు హామీ పత్రం లేదు, దానికి తగ్గట్టున్న పరిష్కారం లేదు. వాళ్ళకు వచ్చే జీతాలలో 8,000 నుంచి 9,000 వరకు కూడా ఇప్పటి వరకు కూడా కేటాయించకపోవడం చాలా దారుణం అని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి కార్మికులకు దానికి సరైన విధంగా వాళ్ళకైతే దుస్తులైతేనేమి, వాళ్ళ దగ్గర పరిష్కారాలు అయితేనే, వాళ్ళ దగ్గర పనిముట్లు అయితేనేమి, ఏవి కూడా గ్రామ పంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా ప్రవర్తించడం చాలా దారుణం అని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి రాబోయే రోజుల్లో ఇదే విధంగా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుంగలేకపోవడం చాలా కారణం అని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ఉండకుండా గ్రామ పంచాయతీ అధికారులు కార్మికులను గుర్తించి వాళ్ళకి సరైన వేతనాలు చెల్లించి వాళ్ళని పర్మనెంట్ ఉద్యోగాలుగా చేయాలని చెప్పేసి సీనియర్ని బట్టి వాళ్ళని పర్మనెంట్ చేసే విధంగా చూసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో పాన్య గ్రామ మండల కేంద్రాల్లో అభివృద్ధి పరంగా ఉండే విధంగా ఉంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ రెడ్డి రాబోయే తరంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి మేము తీవ్రంగా చెప్పిస్తున్నాము. లేకపోతే ఇక అంధకారంలో పోయే విధంగా ఉంటుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కార్మికుల తరపున